हाय फ्रेंड्स, दिस इज ब्रह्मा। वेलकम टू निफ्टी एंड बैंक निफ्टी एनालिसिस। ఈ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలలో క్లోజ్ అయ్యాయి। యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అవుట్కమ్ కి ముందుగా ఈరోజు మన మార్కెట్లు కొంత ఆచితూచైతే ట్రేడింగ్ గమనించడం జరిగింది। చివరి అర్ధ గంటలో కొంత ప్రాఫిట్ బుకింగ్ ని వచ్చినప్పటికీ ఫైనల్ గా స్వల్ప పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాయి। ఇక నిఫ్టీ అయితే ఈరోజు 18,300 అబోవ్ సస్టైన్ అవ్వలేకపోయింది। ఈ జోన్ ని మరలా తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్ క్లోజ్ కి ముందు డౌన్ లో క్లోజ్ అయింది। ఇక రేపటికి మనము నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్ లో మేజర్ సపోర్ట్ అలాగే అప్ సైడ్ కు వెళ్తా ఉంటే ఏ జోన్ లో మేజర్ రెసిస్టెన్స్ ని గమనించవచ్చు అనేది ట్రెండ్ లైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రా డే ట్రేడ్ అయితే ఈ వీడియోలో ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము। దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు గనక ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ని ఇవ్వడం జరిగింది। ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి। ప్రతిరోజు ఈవినింగ్ తర్వాత రోజు మార్కెట్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ తో పాటుగా కొన్ని స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడింగ్ లెవెల్స్ ని అయితే వీడియోలో పోస్ట్ చేస్తున్నాము। వీటిని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా ప్రతిరోజు పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ ని ఎనేబుల్ చేసుకోండి। అలాగే ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలసిస్ ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము। ఆ వీడియోని కూడా పైన కార్డ్స్ లో ఉంచుతాను, వీలైతే చూడటానికి ట్రై చేయండి। నిఫ్టీలో మనము స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది। 18,320 అబోవ్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని, ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తుందని, లేదంటే ఇక్కడ నుంచి ఫాలో అవకాశం ఎక్కువగా గమనించవచ్చని, అలాగే ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ ద్వారా అప్ సైడ్ మూమెంటం గమనించవచ్చని, పాజిటివ్ లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ కంటిన్యూ చేస్తా ఉంటే 18,250 అబోవ్ లో మనకి సపోర్ట్ ఉంటుందని, ఒకవేళ నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ అయ్యి డౌన్ ఫాల్ లో మనకి 18,200 బిలోలో సపోర్ట్ వస్తుందని మాట్లాడుకున్నాము। ఈ రోజు మార్నింగ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి 18,320 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని అయితే గమనించాము। అక్కడ నుంచి ఫాల్ కంటిన్యూస్ గా గమనించి మనం డ్రా చేసుకున్న ఈ రెసిస్టెన్స్ జోన్ సపోర్ట్ జోన్ కింద యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేసింది। అయితే 18,300 అబోవ్ మరలా తిరిగి ఆఫ్టర్నూన్ సెషన్ లో రెసిస్టెన్స్ గమనించాము, షార్ప్ ఫాల్ అయితే వచ్చింది। ఫైనల్ గా 18,250 జోన్ లో ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది। ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న స్మాల్ టర్మ్ అప్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవడం జరిగింది। గ్యాప్ అప్ లో ఓపెన్ అయినట్లయితే ప్రీవియస్ ఆల్ టైమ్ హై 42,620 అబోవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ చేస్తుందని, లేదంటే నెగిటివ్ లో ఓపెన్ అయినట్లయితే డౌన్ ఫాల్ లో 42,300 బిలోలో సపోర్ట్ వస్తుందని మాట్లాడుకోవడం జరిగింది। ఈ రోజు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో సరికొత్త ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అయింది। ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని చాలా సేపు రేంజ్ బోన్ లోనే ట్రేడ్ అయ్యి ఆఫ్టర్నూన్ సెషన్ లో కొంత అప్ సైడ్ మొమెంటం అయితే కంటిన్యూ చేసింది। ఇక 42,840 అబోవ్ లో సరికొత్త ఆల్ టైమ్ హై ని క్రియేట్ చేసి ఆఫ్టర్నూన్ సెషన్ క్లోజింగ్ ముందు షార్ప్ ఫాల్ అయితే గమనించి ఫైనల్ గా 42,670 జోన్ లో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది। ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము। ఇక రేపటి ఎక్స్పైరీ డేట్ ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో మాట్లాడుకుందాము। ఇక్కడ స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే రేపటికి డ్రా చేసుకోవడం జరిగింది। ఈ రోజు హై 18,320 అబోవ్ అనేది రేపటికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద యాక్ట్ అవుతుంది। గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేస్తుంది, లేదంటే గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ దగ్గర మరలా తిరిగి రెసిస్టెన్స్ నే మొదట గమనించే అవకాశం పరిశీలించవచ్చు। ఒకవేళ నెగిటివ్ లో గనక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ ని గమనించవచ్చు। ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసినట్లయితే డౌన్ ఫాల్ అనేది 18,130 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు। ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక మూడు జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 18,250 నుంచి 18,200 బిలో దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము, 18,250 అబోవ్ నుంచి 18,320 అబోవ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము, ఇక డౌన్ సైడ్ 18,200 బిలో నుంచి 18,130 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము। ఈ ఫస్ట్ జోన్ లో రేపు మార్నింగ్ నెగిటివ్ లో గనక నిఫ్టీ ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి, ఇక్కడ సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు। ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినట్లయితే 18,250 బ్రేక్ అయిన తర్వాత నుంచి ఫాల్ మళ్ళా కంటిన్యూ చేయొచ్చు, అయితే అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్ లో ఇక్కడ రెసిస్టెన్స్ అయితే గమనించాల్సి ఉంది।
ఇక్కడ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకుంటే ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువగా 18,200 బిలో వరకు టార్గెట్ని గమనిస్తాము. దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే 18,130 అనేది సెకండ్ టార్గెట్ కింద గమనించవచ్చు. ఇక సెకండ్ జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పాజిటివ్లో ఓపెన్ అయ్యి అప్సైడ్లో మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ జోన్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ మొదటగా రెసిస్టెన్స్నే గమనిస్తాము. అయితే 18,320 అబోవ్ కనుక సస్టైన్ అయినట్లయితే తిరిగి ఇక్కడ నుంచి కొంత అప్సైడ్ మూమెంట్ని గమనించవచ్చు. నేనైతే 18,250 నుంచి 18,200 ఇది ఒక కాన్సాలిడేషన్ రేంజ్ బౌండ్ జోన్ కింద గమనించే అవకాశం పరిశీలిస్తాను. అంటే అప్సైడ్లో ఉన్నంతసేపు ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది, అలాగే డౌన్లో ఇది బ్రేక్ అయిన తర్వాత ఇది అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. మీరు ఏ జోన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద గమనిస్తున్నారనేది కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక నిఫ్టీలో ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ గమనించినట్లయితే ఈరోజు ఇంట్రాడేలో మనకి 18,250 జోన్లో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ అయితే గమనించాము. ఇక డౌన్ సైడ్ 18,200 జోన్లో కూడా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ గమనించాము. ఓవరాల్గా మనకి 18,300 జోన్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద గమనించే విధంగా 15 మిలియన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లే ఉంది. అలాగే డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే 18,200 దగ్గర సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేసే విధంగా 8.2 మిలియన్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డే ఉంది. దీని ప్రకారం మనము డౌన్ సైడ్ 18,200 అనేది సపోర్ట్ ఏరియా కింద గమనిస్తాము ఫాలో అవుతున్నట్లయితే. ఇక గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే 18,300 అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్కి దగ్గరలో ఓపెన్ అయినట్లయితే మొదట ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ని గమనించే అవకాశం పరిశీలిస్తాము. ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ గమనించి ఫాలో అవుతున్నట్లయితే టార్గెట్ 18,200 కింద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రేపైతే వీక్లీ ఎక్స్పైరీతో పాటుగా మంత్లీ స్టాక్స్ ఎక్స్పైరీ కాబట్టి కొంత వాల్టాలిటీని గమనించే అవకాశం పరిశీలించవచ్చు. ఖచ్చితంగా మనము స్ట్రిక్ట్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇక్కడ మనము 18,200 బిలో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే సపోర్ట్ తీసుకుని ఇక్కడ రేంజ్ బౌండ్ ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ పాజిటివ్లో కనుక ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ని తిరిగి గమనించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా కీలకమైన జోన్. రేపు ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారానే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలాగే ట్రేడ్ వేయడాలని గమనించే అవకాశం ఉంటుంది. 18,250 అబోవ్లో ఓపెన్ అయ్యి అప్సైడ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ రెసిస్టెన్స్, అలాగే డౌన్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తూ ఉంటే ఇక్కడ సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే రేంజ్ బౌండ్ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ముందు చెప్పుకున్నట్లు వీక్లీ మరియు మంత్లీ స్టాక్ ఎక్స్పైరీ కాబట్టి హై వాల్టాలిటీని రేపు గమనించే అవకాశం ఉంటుంది. చివరి గంటలో చాలా కీలకంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక రేపు ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీని కూడా గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి మనము స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈరోజు సరికొత్త హై 42,850 జోన్ అనేది అప్సైడ్లో గమనిస్తున్నటువంటి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక డౌన్ సైడ్ 42,600 జోన్లో మనకి మొదట స్వల్ప సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ స్వల్ప సపోర్ట్ కనుక బ్రేక్ చేసినట్లయితే ఫాల్ 42,500 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 42,500 జోన్ని కొంత స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశం పరిశీలించవచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 3 జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 42,770 నుంచి 42,600 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకుంటాము. 42,770 అబోవ్ నుంచి 42,880 అబోవ్ దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఇక 42,600 బిలో నుంచి 42,400 బిలో దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకుంటాము. ఈ ఫస్ట్ జోన్లో ఓపెనింగ్ని గమనించినట్లయితే ముందు చెప్పుకున్నట్టు డౌన్ సైడ్ 42,600 అనేది ఒక సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశం పరిశీలించవచ్చు. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవనంత వరకు ఇక్కడి నుంచి కొంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే అప్సైడ్ వెళ్తూ ఉంటే పాజిటివ్లో ఓపెన్ అయ్యి 42,770 అబోవ్ నుంచి 42,850 ఇది చాలా కీలకమైన రెసిస్టెన్స్ జోన్. గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ఇక్కడ మనము స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని మొదట గమనిస్తాం. అంటే ఈ సెకండ్ జోన్లో రేపు మార్నింగ్ ఓపెనింగ్ గమనించినట్లయితే మొదట రెసిస్టెన్స్ని వెతకండి. రెసిస్టెన్స్ గమనించగలిగితే అప్సైడ్ స్టాప్ లాస్ ఉంచుకొని ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక పాజిటివ్లో కనుక ఓపెన్ అవ్వకుండా నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వకుండా స్వల్ప నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే
మరలా తిరిగి అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్లి బ్యాక్లో ఇక్కడ రెసిస్టెన్స్ గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఫాల్ కంటిన్యూస్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే 42,500 అనేది ఒక కీలకమైన జోన్ కింద గమనిస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ని బ్రేక్ చేసినట్లయితే కొంత ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కాన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు కూడా ఏ జోన్ని బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ ఏరియా కింద గమనిస్తున్నారు, అలాగే రెసిస్టెన్స్ జోన్ కింద గమనిస్తున్నారు అనేది కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ గమనించినట్లయితే ఈరోజు ఇంట్రా డేలో 42,700 జోన్లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవటం గమనించాము. అలాగే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ 42,400 ఏరియాలో గమనించాము. ఇక దీని ప్రకారం మనకి ఓవరాల్గా రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ గమనించినట్లయితే 42,700 బిలో నుంచి సపోర్ట్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేసే విధంగా మనకి పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా కనబడుతుంది. కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ పుట్ సైడ్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది. 42,500 దగ్గర నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక అప్ సైడ్కి వెళ్తూ ఉంటే 43,000 అనేది కీలకమైన రెసిస్టెన్స్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఈ 43,000 అనేది బ్రేక్ చేసే అవకాశం తక్కువగా ఉండే అవకాశం ఉంటుందనే విధంగా ఇక్కడ మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా బిల్డ్ అవడం గమనించాము. ఇక గ్యాప్ అప్లో ఓపెన్ అయినా వెంటనే అప్ సైడ్ని కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి కొంత స్ట్రాంగ్ ఫాల్ని మరలా తిరిగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫ్లాట్గా ఓపెన్ అయినట్లయితే డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే 42,500 జోన్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్లయితే ఈరోజు హై దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనిస్తాము. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 42,600 బ్రేక్ అవ్వకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం పరిశీలిస్తాము. ఇక ఇది బ్రేక్ అయినా 42,500 అనేది చాలా కీలకమైన జోను. ముందు చెప్పినట్టు ఈ జోన్లో రేంజ్ బోన్ కూడా గమనించే అవకాశం పరిశీలించవచ్చు. అలాగే 42,500ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఫాల్ అనేది కంటిన్యూస్గా 42,000 ఏరియా వరకు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం పరిశీలించవచ్చు. సరైన రిస్క్ అండ్ రివార్డ్తోని ఖచ్చితమైన ట్రేడ్ ప్లాన్తోనే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటా, ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ అవుతా ప్లాన్ చేసుకోవద్దు. హై వాలటాలిటీ ట్రేడ్ని గమనించినప్పుడు మనము స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ని అయితే పెట్టుకోవాలి. హై ప్రాబబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వాలి. రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు పీ సైడ్ ఆప్షన్ బయింగ్, గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు సిఈ సైడ్ ఆప్షన్ బయింగ్ త్వర త్వరగా తీసుకోవద్దు. సరైన ఏరియాలో వచ్చేంత వరకు వెయిట్ చేసి అక్కడ వచ్చే క్యాండిల్ ఫార్మేషన్ ద్వారా మాత్రమే మనం అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఉంటాయి. ఒకవేళ మన యొక్క వ్యూ రాంగ్ అయినా అక్కడ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ స్టాప్ లాస్ డిఫైన్డ్గా ఉంటుంది. వెంటనే ఎగ్జిట్ అయిపోతాం, రివర్స్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటాం. ఖచ్చితంగా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు హై ప్రాబబిలిటీలో హై ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు అనాలసిస్. ఈ అనాలసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రేడింగ్ గ్రూప్స్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.